హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాను. నేను అసలు అయితే ఏ వీడియో పెట్టలేదు, ఎందుకంటే నిన్న ఛానల్ మామూలుగా నేను ఎప్పుడు ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి చూసుకుంటానమాట, studio.youtube.com అని. దాంట్లో చూడగానే ఫస్ట్ యూట్యూబ్ నాకు అంటే నేను పెట్టిన వీడియోస్ డిలీట్ చేసిందని చెప్పేసి నాకు చూపించింది అనమాట. నోటిఫికేషన్ అయితే వచ్చింది. నాకు చాలా టెన్షన్ అనిపించింది, ఏంటి ఏం డిలీట్ చేసింది, నేను అసలు వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఏం రాంగ్గా చేశానా అని చెప్పేసి గబగబా మొత్తం వీడియోస్కి మొత్తం పెట్టిన షార్ట్లు వీడియోస్ మొత్తం అన్నీ నేను అంతా సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మొత్తం అంతా చూసిన తర్వాత వాళ్ళు నాకు ఏం పంపించారంటే, ఇది ఉంది కదా నేను నిన్న మొన్న పెట్టాను కదా సాటర్డే ఒక వీడియో, ఏంటంటే లలిత జ్యువెలరీలో ఇలా నేను జ్యువెలరీ కొన్నాను, నాకు ఇలాగ మోసం జరిగింది అని చెప్పేసి చెప్పాను కదా, ఆ వీడియోనైతే రికమెండ్ చేయకుండా మొత్తం వీడియో అయితే మొత్తం డిలీట్ చేసేసింది అనమాట యూట్యూబ్. అంటే లింక్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేస్తే మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఏంటా అని చూస్తే కనుక అదైతే వాళ్ళైతే నాకు మెయిల్ కూడా పంపించారనమాట, ఇలాగ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది, సో అందుకనే మేమైతే రిమూవ్ చేసామని చూపించారు. మరి వాళ్ళు అలా డిలీట్ చేయడానికి గల కారణం ఉంటుంది కదా, రీజన్ ఉంటుంది కదా, సో రీజన్ కూడా చూశాను అనమాట. అది వాళ్ళు ఏం చెప్పారంటే గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది, అంటే ఎవరినో టీజ్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి వాళ్ళైతే నాకు పంపించారనమాట. అసలు దాంట్లో టీజింగ్ ఏముందో నాకైతే అర్థమవట్లేదు. అంటే నాకు జరిగిన నష్టాన్ని వేరే వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో చేశాను, కానీ వాళ్ళకి నచ్చలేదన్నమాట. మరి అది నిజంగానే కదా, మరి దాంట్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడింది ఏముందో నాకైతే అర్థం కాలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అంటే నాకు జరిగిన నష్టం వేరే వాళ్ళు జరగకూడదు అనే ఉద్దేశంతోనే కదా పెట్టింది, నేను దాంట్లో చేసిన మిస్టేక్ ఏంటో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే దాంట్లో అసలు అంత ఏడిపించేది అంత ఏమీ లేదు కదా, సో అందుకని రివ్యూ పెట్టానమాట. రివ్యూ చేస్తే వాళ్ళు నాకు 72 అవర్స్కి దాన్ని రివ్యూ చేసి ఒకసారి మళ్ళీ మెయిల్ చేస్తామని అన్నారు. ఇప్పటికైతే నిన్న ఈవినింగ్ పెట్టాను రివ్యూ అయితే పెట్టానమాట, అదైతే రివ్యూలో ఉంది ప్రజెంట్. అయితే నేను ఛానల్ పెట్టినప్పుడు ఏమన్నా అనుకున్నానంటే యూట్యూబ్ నుంచి ఎలాంటి స్ట్రైక్స్ కానీ ఏమీ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ చేద్దామని అనుకున్నాను అనమాట. అంటే ఇది యాక్చువల్గా స్ట్రైక్ కాదు, వాళ్ళు జస్ట్ ఏంటంటే కంటెంట్ని రిమూవ్ చేశారు అంతే. స్ట్రైక్స్ పడితే మనకి మీకు తెలిసిందే కదండి, ఛానల్కి ఒక 3 స్ట్రైక్స్ కనుక పడితే ఛానల్ అయితే పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఇదైతే స్ట్రైక్ కాదనమాట, అది కూడా చూశాను నేను, ఇట్స్ నాట్ అఫెక్ట్ యువర్ ఛానల్ అని చెప్పేసి కూడా పంపించారు, జస్ట్ కంటెంట్ అయితే రిమూవ్ చేశారనమాట. అది కొంచెం బాధ అనిపించింది అనమాట, అందుకనే నేనైతే ఏ వీడియోస్ చేయలేదు. అంటే ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ చిన్న బ్యాడ్ న్యూస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అంతే, ఈరోజుకి అయితే ఇదే చిన్న వీడియో అయితే పెట్టానండి, ఇంకే వీడియో అయితే నేను తీయలేదు. తర్వాత స్టాండ్ ఒకటి తీసుకున్నానండి ఆన్లైన్లో, ఇంకా స్టాండ్ ఉంది కాబట్టి ఇంకా వీడియోస్ తీయడానికి ఇబ్బంది ఉండదు. ఇంక రోజు కంపల్సరీ ఇది ఒక వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తాను.